విశాఖ జిల్లా పెదబైలు మండలానికి చెందిన వనభంగి గ్రామ జనసేన పార్టీ సైనికులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉపాధి హామీ పథకంలో వారికి వచ్చిన డబ్బులతో మాస్కులు కొనుగోలు చేసి పంచాయతీలో గల గ్రామాల ప్రజలకు 500కు పైగా మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఏజెన్సీలో సైతం విషం చిమ్ముతుందన్నారు. మొదటి కేసు నమోదైన అతి తక్కువ సమయంలో పాజిటివ్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు వహించాలన్నారు. అత్యవసరమైతే తప్ప గ్రామం దాటి వెళ్లవద్దని కోరారు. నిత్యావసరాల కొరకు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, పోషకాలతో కూడిన వేడి ఆహారం తీసుకోవాలని, మరిగించిన వేడి నీళ్లు ఎక్కువగా త్రాగాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్న ఎడల గ్రామ వాలంటీర్ ఆశా కార్యకర్తలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వనభంగి పంచాయతీ కావలబ గ్రామంలో వచ్చినాము. ఇక్కడ ఏ అధికారులు కూడా వచ్చి, ఏ నాయకులు కూడా వచ్చి ఎలాగున్నా రేట్ అనేది కూడా అడిగే పరిస్థితి లేదు. ఓటు వేసేదాకే రైతుల దగ్గర వెళ్ళి మాట్లాడడం, మీ ఓటు వేయండి ఇలాగా అలాగా అని మాట్లాడడం తప్ప గెలిచిన తర్వాత ఏ నాయకుడు కూడా వచ్చి అడిగేవాడు లేదు. ఇక్కడ చాలా కష్టమైన ప్రాంతం ఉంది, వెనుకబడిపోయింది. ఇప్పుడు దాకా స్వసంతం వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే ఈ రోజుల్లో ఇక్కడ మంచినీరు కూడా లేని పరిస్థితి ఉంది, కరెంట్ లేదు. ఒక విద్యార్థి చదువుకోవాలంటే పాఠశాల కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ అంగన్వాడీ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఊరు. ఒక ఇల్లు రాలేదు, ఒక రేకులు అనేది కూడా ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చారు, రేకులు ఇవ్వలేదు. చాలా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది ఈ ఊర్లో. ఎక్కడైనా ఒక పేషెంట్కి తీసుకుని వెళ్ళాలన్నా కూడా 30 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఇక్కడ సరైన తార్ రోడ్డు కూడా లేదు. ఇక్కడ పేషెంట్కి తీసుకుని వెళ్ళాలంటే ఇంకా ఇక్కడ పాడర్ తీసుకుని వెళ్ళాలి. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. అందుకే మేము ఈరోజు వచ్చి మాస్కులు, మా సొంత సిద్ధంగా మాస్కులు పంపిణీ చేస్తున్నాము. కరోనా వచ్చి ఏ నాయకుడు కూడా వచ్చి బయటికి ఇలా తిరగండి, మాస్కులతో తిరగండి అని అడిగేవాడు కూడా ఇక్కడ ఎవరు లేదు. ఇన్ని రోజులు అవుతుంది, ఒక 3-4 నెలలు అవుతుంది, కానీ ఏ నాయకుడు వచ్చి అడిగేది లేదు. అలాగే ఈ ఊరు కావలబంద గ్రామం నుండి ఇవన్నీ మాట్లాడతాడు కథలు. మాకు మహైతే కరోనా వచ్చి మాకు 3-2 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు మరి వాలంటీర్లు ఉన్నారు, మరి నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇంతవరకు ఒక మాస్క్ కానీ, తర్వాత హ్యాండ్ వాష్లు కానీ, ఇలాంటివి హ్యాండ్ క్లీన్ చేసేది కానీ, అది కూడా ఎవరు కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. కానీ ఈరోజు జనసేన పార్టీ నుంచి, వనభంగి పంచాయతీ నుంచి వచ్చి మాకు ఒక ఇలాంటి మాస్కులు ఇలా వేసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఇలా వేసుకుని వెళ్ళాలి, ఇంట్లో వచ్చినప్పుడు ఇలాగ ఉండాలని ఈ రోజుల్లో మాకు చెల్లించడానికి అయింది ఈ మాస్కులు. మరి ఈరోజు వాళ్ళు చెల్లిస్తే మాకు ఇలా వాడి మేము బయట వెళ్ళినప్పుడు వేసుకుని వస్తే వెళ్తాం, ఇంటికి వచ్చినప్పుడు వేసుకుని వచ్చి ఈ రోజు మేము చేస్తాం. జాగ్రత్త మేము చూసుకుంటాం, జాగ్రత్త ఉండండి అని మాకు చెప్పారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి.